శ్రావణ మాసం తర్వాత వచ్చేదే భాద్రపద మాసం. దీనికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇది వర్ష ఋతువులో వచ్చే మాసం. ఈ మాసంలో రెండు విశేషాలున్నాయి. శుక్లపక్షంలో అంతా కూడా దేవతలకు, పూజలకు, నోములకు, వ్రతాలకు ప్రాధాన్యమిచ్చేదిగా ఉంటే, కృష్ణపక్షకాలంలో పితృదేవతలకు నెలవైన మాసంగా చెప్తారు. విష్ణుమూర్తి దుష్ట శిక్షణ చేయడానికి, శిష్ట రక్షణ చేయడానికి దశావతారాలు ఎత్తాడనే విషయం మనందరికీ తెలుసు. ఆ దశావతారాల్లోని వరాహ అవతారం, వామన అవతార పూజలు ఈ మాసంలోనే చేస్తారు. అందుకే ఈ మాసంలో దశావతార వ్రతం చేయాలి అని అంటారు. చంద్రమాన రీత్యా చంద్రుడు పౌర్ణమి నాడు పూర్వభాద్ర లేదా ఉత్తరభాద్ర నక్షత్రంతో ఉండడం వల్ల దీనిని భాద్రపద మాసంగా వ్యవహరిస్తారు. ఈ మాసంలో ఒంటిపూట భోజనం చేస్తే ధన సమృద్ధి, ఆరోగ్యము ప్రాప్తిస్తాయని పండితులు చెప్తున్నారు. ఉప్పు మరియు బెల్లం దానాలు కూడా ఈ మాసంలో విశేషమైన ఫలితాలను ఇస్తాయి. కొన్ని ప్రదేశాలలో అయితే స్త్రీలు భాద్రపద శుక్ల తదియ రోజున హరితాళిక వ్రతాన్ని ఆచరిస్తారు. అలాగే సువర్ణగౌరి, 16 కుడుముల తదియ మొదలైనవి చేస్తారు. ఈ హరితాళిక, సువర్ణగౌరి, 16 కుడుముల తదియ మొదలైన నోములు, ఈ మూడు కూడా చవితి ముందు రోజు అనగా వేరువేరు ప్రాంతాల వారు వేరువేరుగా జరుపుతారు. అయితే అన్ని సారాంశము ఒకటే. ఈరోజు ఉపవాసం ఉండడం, ముత్తైదువులకు వాయినాలు ఇవ్వడం అనేది ప్రత్యేక అంశం. ఈ వ్రతాన్ని ఆచరించి ఉపవాసం, జాగరణ వంటివి కూడా చేస్తారు. ఈ వ్రతాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారికి కష్టాలన్నీ తొలగి అష్టైశ్వర్యాలతో తొలతూగుతారు అనేది నమ్మకం. భాద్రపద శుద్ధ చవితి నాడు ఆదిదేవుడైన వినాయక ఆవిర్భావం జరిగిన రోజు. ఈ రోజున గణపతి పూజ, ఉపవాసం వంటివి విశేషమైన ఫలితాలను ఇస్తాయి. ఈ పండుగ ఆదివారం రోజు కానీ, మంగళవారం రోజు కానీ రావటం మరింత విశేషాన్ని సంతరించుకుంటుంది. ఈ పూజను చాలా నియమ నిష్ఠలతోటి చేస్తారు. వినాయకుడిని 21 రకాల పత్రాలతో పూజించి ఉండ్రాళ్ళు నైవేద్యంగా పెడతారు. విద్యార్థులు పుస్తకాలను పెట్టి పూజిస్తారు. ప్రతి ఏటా ఎంతో వైభవంగా జరిగే గణేష్ ఉత్సవాలు ఈ ఏడాది కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా అంతర్భాగంగా జరిపేందుకు ప్రభుత్వం అనుమతించట్లేదు. భాద్రపద శుద్ధ పంచమి నాడు ఋషి పంచమిని జరుపుతారు. ఇది కేవలం ఆడవారికే సంబంధించిన ప్రాయోత్సిత్తాత్మకమైన వ్రతం. ఈ వ్రతం చేయడం వల్ల స్త్రీలు ఋతుస్రావ సమయంలో చేసిన పాపాలన్నీ కూడా తొలగి పుణ్యఫలితం లభిస్తుందని భవిష్య పురాణంలో చెప్పబడింది. ఈ వ్రతంలో ముఖ్యంగా ఆచరించవలసింది ఏంటంటే, బ్రాహ్మడికి అరటిపళ్ళు, నెయ్యి, పంచదార, దక్షిణ వంటివి దానమివ్వాలి. ఒంటిపూట భోజనము చేయాలి. అంతేకాక ఆ భోజనం ధాన్యం, పాలు, పెరుగు, ఉప్పు, పంచదారలతో తయారు చేయకుండా ఉండాలి. పళ్ళును స్వీకరించడం శ్రేయస్కరం. బౌద్ధ జయంతిని కూడా ఈ రోజునే జరుపుకుంటారు. బుద్ధుని బోధనలు మానవుని ధర్మబద్ధమైన పవిత్ర జీవనానికి వెలుగు బాట వేశాయి. ప్రపంచంలోని ధర్మమత స్థాపనకు బుద్ధుడు అత్యున్నత స్థానాన్ని వహించాడనే విషయంలో ఏమాత్రమూ భేదాభిప్రాయాలు లేవు. భాద్రపద శుద్ధ షష్ఠి, సూర్య షష్ఠి, సప్తమి కలిసిన షష్ఠి సూర్యునికి ప్రీతికరం. కాబట్టి ఈ రోజున సూర్యుణ్ణి ఆవుపాలు, పెరుగు, నెయ్యి, గోమయం, గోమూత్రంతో ప్రాసనం చేస్తే అశ్వమేధ యాగం చేసిన ఫలం కంటే కూడా ఎక్కువ ఫలం కలుగుతుందని శాస్త్రంలో చెప్పబడింది. షష్ఠితో కూడిన సప్తముంటే కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని పూజిస్తే ఎటువంటి పాతకాలైనా నశిస్తాయి. భాద్రపద శుద్ధాష్టమి నాడు కేదార వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని సాంప్రదాయ సిద్ధంగా ఆచరిస్తూ ఉంటారు. భాద్రపద శుద్ధ దశమి నాడు దశావతార వ్రతం ఆచరించడం, దేవ ఋషి పితృలకు తర్పణాలు చేయడం ముఖ్యమైన విధులు. భాద్రపద శుద్ధ ఏకాదశి, దీన్నే పద్మ పరివర్తన ఏకాదశి అని కూడా అంటారు. తొలి ఏకాదశి రోజున పాలసముద్రంలో శేషతల్పంపై శయనించిన శ్రీ మహావిష్ణువు ఈ ఏకాదశి రోజున పక్కకు పొర్లి పరివర్తనం చెందుతాడు. అందుకే దీన్ని పరివర్తన ఏకాదశి అని అంటారు. ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే కరువు కాటకాలన్నీ కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా సంధ్యా సమయంలో శ్రీ మహావిష్ణువుని పూజిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. భాద్రపద శుద్ధ ద్వాదశి వామన జయంతిగా చెప్పబడింది. ఈ రోజున వామనుని ఆరాధిస్తే అన్ని విషయాల్లో కూడా మీకు విజయం లభిస్తుంది. ముఖ్యంగా ఈ రోజున బ్రాహ్మణులకు పెరుగును దానం చేస్తే మంచి ఫలితాలు పొందుతారు. శుక్లపక్షంలో వచ్చే అష్టమి రోజున శ్రీకృష్ణుని, రాధను పూజించాలి. దీనినే రాధాష్టమి అని అంటారు. దీనివల్ల ప్రేమికులకు అనుకూలంగా ఉంటుంది. అలాగే వివాహం చేసుకున్న వారికి వైవాహిక జీవన సౌఖ్యం కూడా లభిస్తుంది. వారిద్దరి మధ్య అనురాగం పెరుగుతుంది.
ఏకాదశి. దీనినే పరివర్తన ఏకాదశి అంటారు. తొలి ఏకాదశి నాడు అనగా ఆషాఢ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణు శేషతల్పంపై శయనించి ఈ రోజున వేరే వైపుకు తిరుగుతాడు, అంటే పరివర్తనం చెందుతాడని అర్థం. అందుకే ఈ ఏకాదశికి పరివర్తన ఏకాదశి అని పేరు. ఈ ఏకాదశి వ్రతం ఆచరించడం వలన కరువు కాటకాలు రావని, ఒకవేళ వచ్చినా వాటి నుంచి ఎలా బయటపడాలో తెలుస్తుందని ప్రతీతి. ఇక ద్వాదశి. ఈరోజునే వామన జయంతి. దశావతారాల్లో ఒక అవతారం, శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తిని పాతాళానికి పంపించిన అవతారం. ఈ రోజున వామన పూజ చేసి నైవేద్యం పెట్టి పెరుగును దానం చేయాలి. భాద్రపద మాసంలో శుద్ధ చతుర్దశి నాడే అనంత పద్మనాభ చతుర్దశి అంటారు. శేషతల్ప సాయిగా నాభి కమలంతో శ్రీ మహాలక్ష్మీ సమేతురైన శ్రీ మహావిష్ణువుని పూజించి వ్రతం ఆచరిస్తే దారిద్ర్య బాధలన్నీ తొలగి ఐశ్వర్యప్రాప్తి కలుగుతుంది. ఇక భాద్రపద పౌర్ణమి రోజు ఉమామహేశ్వర వ్రతాన్ని జరుపుతారు. భక్తి శ్రద్ధలతోటి వ్రతాన్ని ఆచరిస్తే సుఖశాంతులతో పాటు అష్టైశ్వర్యాలు కూడా ప్రాప్తిస్తాయి. భాద్రపద పౌర్ణమితో మహాలయ పక్షం ఆరంభమవుతుంది. అమావాస్య వరకు గల ఈ కాలాన్నే పితృపక్షం అని కూడా అంటారు. మృతులైన పితృలకు పూర్వీకులకు తప్పనిసరిగా తర్పణాలు ఇవ్వాలి. శ్రాద్ధాన్ని యథాశక్తిగా ఈ దినాలలో చేయాలి. భాద్రపద బహుళ తదీనే ఉండ్రాళ్ల తద్దిగా చెప్పబడుతోంది. ఇది స్త్రీలు చేసుకునే పండుగ. ముఖ్యంగా కన్నెపిల్లలు గౌరీదేవిని పూజించి ఉండ్రాళ్లను నివేదిస్తే మంచి భర్త వస్తాడని చెప్పబడుతోంది. స్త్రీలకు కూడా ఐదవతనం వృద్ధి చెందుతుంది. భాద్రపద కృష్ణ ఏకాదశి. దీనినే అజ ఏకాదశి లేదా ధర్మప్రభ ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరించి నూనె గింజల్ని దానం చేస్తే విశేష ఫలితాన్ని పొందొచ్చు. పూర్వం ఈ వ్రతాన్ని హరిశ్చంద్రుడు ఆచరించాడని చెప్తారు. హరిశ్చంద్రుడు అన్ని పోగొట్టుకుని కాటికాపరిగా ఉంటూ ఈ ఏకాదశి రోజున వ్రతం చేయడం వలన తిరిగి సుఖ సంపదలు, అష్టైశ్వర్యాలు, రాజ్య భోగాలు పొందాడని చెప్తారు. ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఈ భాద్రపద మాసంలో వచ్చే ముఖ్య రోజుల్లో దాన ధర్మాలు ఎక్కువగా చేయాలి. భాద్రపద కృష్ణ అమావాస్య లేదా మహాలయ అమావాస్య. ఈ రోజున పితృతర్పణాలు కానీ దాన ధర్మాలు కానీ చేస్తే విశేషమైన ఫలితాలుంటాయి. మన ఆచారం కూడా. ఇవి భాద్రపద మాసంలోని కొన్ని ప్రత్యేకతలు. ఇంత విశేషమైన మాసం కాబట్టే కొందరు అసలు కలియుగమే భాద్రపదంలో మొదలైందని నమ్ముతారు. భాద్రపదం అన్న పేరు కేవలం నక్షత్రాన్ని మాత్రమే సూచించదు. ఈ మాసంలో ప్రజలంతా కూడా భద్రంగా ఉండాలనే ఆలోచనతో ఆ పేరు పెట్టినట్టుగా తోస్తుంది. మరి వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.